హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రీల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నా పేరు గోపయ్య. ఇది రియల్గా నా జీవితంలో జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, నాకు ఎదురైన సంఘటన అంతా వివరిస్తారు. కానీ మా గ్రామం పేరు తెలియకుండా గోప్యంగా ఉంచాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నారు. అది 2013. అప్పటికి నేను ఆటో డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఆటో డ్రైవర్స్ అంటే ఎంతోమంది ఉంటారు, కానీ అందరిలోనూ నా స్టైలే వేరు. ఆటో డ్రైవర్ అన్నాక చిన్న పెద్ద కిరాయి చూసుకుని వెళ్ళటం అలవాటు. కానీ నేను మాత్రం అలా కాదు. నా ఆటో ఇంటి వద్దనే ఉంటుంది. ఎవరైనా కాల్ చేసి కిరాయికి రమ్మని ఫోన్ చేస్తే చాలు. అది తక్కువ జర్నీ అయినా సరే ఎక్కువ డబ్బులు రావాలి అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. తక్కువ జర్నీలో ఎక్కువ డబ్బులు రావాలి అంటే అది చాలా రిస్క్తో కూడిన పని చేస్తేనే మనకు వస్తుంది. మరి నేను చేసే పని ఏంటి, ఎలాంటి కిరాయికి వెళ్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఈ సంఘటనలో మీ కదంతా అర్థమవుతుంది. ఆ రోజు ఆదివారం ఉదయాన్నే ఓ కిరాయికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల సమయానికి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుని ఇంటికి వచ్చేసాక ఓ క్వార్టర్ మందు కొట్టి చికెన్తో బోన్ చేసి 1:30 నిద్రపోయాను. మా అత్తవారిల్లు మా ఊరిలోనే ఉండటంతో నా భార్య కాసేపు అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నా ఇద్దరు పిల్లలు కూడా ఆమెతో వెళ్ళారు. నేను హాయిగా ఇంట్లో నిద్రపోతుంటే నా పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవుతుంది. తాగిన మైకల్లో ఉన్న నేను ఇంకా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. గురకపెట్టి నిద్రపోతున్న నాకు హఠాత్తుగా మెలకు వచ్చింది. లేచి చూసేసరికి పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉండటంతో వెంటనే లేచి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా నాకు కాల్ చేస్తుంది మా ఊరి వీర్రాజు. తాను ఓ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేమీ కాదులేండి, తను సారాయి అమ్ముకునే వ్యక్తి. కాల్ లిఫ్ట్ చేసి ఎందుకు కాల్ చేసావు అని అడగ్గా, రాజ్యం ఎప్పట్లా కాకుండా మనం ఈరోజు సాయంత్రానికి సారా బట్టి దగ్గరికి వెళ్ళాలి. రాత్రి 7 గంటల సమయానికి ఆ బట్టి మూత పడుతుందట. ఈలోగా మన సారా ప్యాకెట్లు తీసుకుని వేరొక మార్గం ద్వారా జాగ్రత్తగా ఇంటికి రావాలి అని చెప్పేసరికి సాయంత్రం అంటే ఎలా కుదురుతుంది? ఆ సమయంలో పోలీసు వాళ్ళంతా గస్తీ కాస్తారు. ఒకవేళ సారా ప్యాకెట్లతో మనం దొరికితే నా ఆటోనే సీజ్ చేస్తారు అని చెప్పేసరికి, నీకేమైనా పిచ్చా, ఈరోజు సీఎం ప్రోగ్రాం ఉంది కదా, పోలీసు వాళ్ళంతా మన పక్కనే ఉన్న సిటీకి వెళ్తారు, మనకు ఎలాంటి భయం ఉండదు అని చెప్పేసరికి, అవునా, సరే అయితే అలాగే చేద్దాం అని కాల్ కట్ చేశారు. సరిగ్గా ఆ సమయం కంటే ముందుగా మా ఊరి నుండి బయలుదేరి ముందుగా కోరి గ్రామం దాటి కవిటిభద్రం మీదుగా ఆ తర్వాత 3 చిన్న పల్లెటూళ్ళు దాటుకుని వెలగవలస అనే గ్రామానికి సాయంత్రం 5 గంటలకు చేరుకున్నాం. అక్కడతో ఆంధ్ర బోర్డర్ పూర్తవుతుంది. ఇక మిగిలినవన్నీ కూడా గిరిజన గ్రామాలు. ఆ గ్రామాలన్నీ ఒరిస్సాకు సంబంధించినవి. ఆ గ్రామాల వల్ల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉండటంతో తెలుగు ఒడియా రెండు భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ముందుగా వల్లాడ అనే గ్రామం, ఆ తర్వాత కర్లి, ఇంకా ఆ తర్వాత సారాయి బట్టి 4 కొండల మధ్య ఉంటుంది. అక్కడికి చేరుకునేసరికి దాదాపుగా 6 గంటలైంది. చుట్టూ కొండల నడుమ సారా బట్టి ఉండటంతో అప్పటికే ఆ ప్రదేశం అంతా కూడా చీకటితో కమ్ముకుంది. సారాయి వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా అప్పటికే సరుకు కొనుక్కుని వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్నది 2 వ్యక్తులు మాత్రమే. పైగా వారిద్దరూ ఓనర్స్ కావటంతో ఇంకా మా కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే అప్పటికే దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయేవారు. నేను వీర్రాజు ఇద్దరూ అక్కడికి చేరుకునేసరికి మమ్మల్ని చూసి, ఎందుకింత లేట్ చేశారో, మీకోసం ఇంకా ఇక్కడే ఉండిపోయాం, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్తూ ఉండగా ఎక్కడి నుండో నాకు స్త్రీ ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు విన్నటువంటి నేను వీర్రాజుతో,
నీకెవరైనా ఏడ్చినట్టు వినిపిస్తుందా అని అడగ్గా, అవునరా నాకు కూడా వినిపిస్తుంది, ఎవరు అని సారా బట్టి ఓనర్స్కి అడగ్గా, ఆమె ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటే చెప్తాను, లేదంటే మీ దారిని మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అతని మాటలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఏమైంది సార్, ఎందుకలా మాట్లాడుతున్నారో, తన ప్రాబ్లం ఏంటి అని అడగ్గా, చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దువు కానీ రా అంటూ నన్ను అతని వెంట ఆ ప్రదేశానికి తీసుకువెళ్తున్నాడు. సారాయి బట్టి నుండి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఓ చిన్న గుట్ట వెనుక ఆమె ఆర్తనాదం మరింత బిగ్గరగా వినిపిస్తుంది. దగ్గరగా కూడా, ఇంకా దగ్గరికి చేరుకోబోతుంటే ఒక వ్యక్తి కింద పడుకుని ఉన్నట్టుగా అతని వద్ద కూర్చున్న ఆ స్త్రీ ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగింది, ఆ దృశ్యం ఏంటని ఇంకా ఆతృతగా మరింత వేగంగా చేరుకుని చూస్తే క్రింద పడి ఉన్న వ్యక్తి వయసు సుమారుగా 50 సంవత్సరాలు ఉండొచ్చు. అతని శరీరం పూర్తిగా కొర్రుబారినట్టుగా ఉంది. తాను చనిపోయాడనే అర్థమైతే ఇక తాను ఆమెకు భర్త అయి ఉండొచ్చు, బహుశా అందుకే ఏడుస్తుంది అని మరింత దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ శవం కళ్ళు చూస్తున్నవి చూస్తున్నట్టే ఉన్నాయి. కాళ్ళు చేతులు బాగా బిగుసుకున్నాయి. ఆ శవాన్ని చూస్తేనే అర్థమవుతుంది చాలాసేపటి క్రితం తాను చనిపోయాడని. నాతో పాటు ఉన్న ఓనర్, రాజ్యం చూసావు కదా, ఈ వ్యక్తి ఒడిశాకు చెందినవాడు, ఓ మారుమూలు గ్రామంలో ఉంటారు. ఈరోజు ఉదయాన్నే మా దగ్గరకు వచ్చాడు, ఇష్టం వచ్చినంత మందు తాగి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు మాతోనే గడిపాడు. ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం మంచిది కాదు, మీ ఊరికి వెళ్ళిపో అని మందలించగా అప్పటికే తాగిన మైకంలో ఉన్న తాను తూలుతూ అక్కడి నుండి బయటకు వచ్చాడు. మేమైతే బాగానే ఉన్నాడు అనుకున్నా, ఊరికి వెళ్ళిపోయింటాడు అనుకున్నా, కానీ మాకు కనిపించినంత వరకు ఆ మార్గం గుడ్డా వెళ్ళి తర్వాత ఇటువైపు వచ్చేశాడు. ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. కొద్ది సమయం గడిచిన తర్వాత మీరు పాస్ కోసమని ఇక్కడికంటూ వచ్చారు, అలా చూసేసరికి ఇక్కడ పడి చనిపోయి కనిపించాడు. ఆ విషయం వీళ్ళు ఊరి వాళ్ళకు మేము చెప్పాం, ఈమె ఇక్కడికి చేరుకుంది. పాపం వీళ్ళకెవరూ లేరు, కనీసం వీళ్ళకు పిల్లలు కూడా లేరు. అయితే మేము కూడా ఎన్నోసార్లు ఇతనితో చెప్పేవాళ్ళం, ఇలా తాగి తాగి నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నాం, ఇప్పటికైనా ఈ వ్యసనం మానుకో లేదంటే తగ్గించుకో అని ఎంత చెప్పినా సరే వినేవాడు కాదు. చివరికి ఇలా మరణించడం మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మరి నీతో ఒక్క విషయం చెప్తున్నాను, నీకు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తారు, ఇక్కడి నుండి ఈ బాడీని వాళ్ళ ఊరికి తరలించు అని నాతో అన్నాడు. సార్ నేను వచ్చింది వేరే కిరాయికే, అదీ కాకుండా ఈ బాడీని తరలించడానికి వెళ్తే వీర్రాజు ఒప్పుకుంటాడా? అదే నిజమే, మరేం చేద్దాం అని అడగ్గా, సరే మీతో ఓ విషయం చెప్తాను సార్, ఏమీ అనుకోకపోతానే అని అనగా, ఏంటో చెప్పు. ఈ వ్యక్తి బాగా తాగున్నాడు కనుక ఏ కొండల్లో తిరిగే అడవి జంతువులు బాధ ఉంటుందో, కనీసం ఈ శవం దగ్గరికి జంతువులు కూడా రావు. నేను ఈ సారా ప్యాకెట్లను వీర్రాజు వాళ్ళ ఇంటికి అప్పచెప్పేసి రాత్రి 9 కల్లా ఇక్కడికి వచ్చేస్తా, ఆ టైంలో ఈ బాడీని వారి ఊళ్ళోకి తీసుకెళ్ళటం మీకు ఇష్టమేనా అని అడగ్గా, ఓనర్తో పాటు ఆమె కూడా సరే అన్నట్టుగా తల ఊపారు. సారా బట్టి ఓనర్ నాతో ఇలా అన్నారు, నిజంగా నువ్వు పని చేస్తావు కదా అని అనేసరికి, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, నేను ఎక్కువగా ఇలాంటి పనులకే వెళ్తూ ఉంటాను, మీకు కూడా తెలుసు కదా, తప్పకుండా నేను ఈ పని పూర్తి చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పేసరికి ఓనర్ ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా నువ్విచ్చిన మాట నిలబెట్టుకో అంటూ ఆ రోజుల్లో సుమారుగా 1500 రూపాయలు తన జేబులో ఉన్న డబ్బులు తీసి నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ అమౌంట్ చాలా ఎక్కువ, కానీ శవాన్ని తరలించడం కష్టం కదా అని నా కష్టం తెలుసుకుని తను ఆ అమౌంట్ ఇచ్చారు. అమ్మా మీరింటికి వెళ్ళిపోండి, పోనీ మీ ఊరు వాళ్ళని వచ్చి ఈ శవాన్ని తీసుకువెళ్దామని చెప్దామంటే ఈ టైంలో ఎవరూ రారు కదా, ఇక తప్పదంటూ ఆమెను బలవంతంగా అక్కడి నుండి పంపించేశాం. తొందరగా వీర్రాజు కొన్నటువంటి సారాయి ప్యాకెట్లన్నీ ఆటోలో లోడ్ చేసుకుని అక్కడి నుండి తిరిగి ప్రయాణమయ్యేసరికి నేను వీర్రాజు మాత్రమే ఆటోలో కూర్చున్నాం. మా ఊరికి వెళ్ళాలంటే సరిగ్గా 1 గంట పడుతుంది. నేను ఆటోను వేగంగా ముందుకు పోనిస్తుంటే, ఒరే రాజ్యం నువ్వు ఎక్కువగా నీ ఆటోలో తరలిస్తూ ఉంటావు, కానీ ఎందుకు ఆ శవాన్ని ఇంత రాత్రి వేళ తీసుకెళ్ళటం మంచిది కాదనిపిస్తుందిరా? కారణం ఏంటంటే చుట్టూ కొండలు కదా, వాటి మధ్య నుండి అవతలకు వెళ్ళటం కుదరదు, మళ్ళీ తిరిగి వెనక్కి ఇటు వైపు నుండి మాత్రమే ఆ ఊరికి వెళ్ళాలి.
మరి ఒంటరిగా పనేలా చేస్తావురా, పైగా ఈ ప్రదేశం అంతా విభిన్నమైన మంత్రగాలితో ఉంటుంది. ఆ మంత్రగాళ్ళంతా క్షుద్ర పూజల్ని రాత్రివేళల్లోనే చేస్తారని మనందరికీ తెలుసు. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలు దాటుకుని ఆ శవాన్ని ఎలా తీసుకువెళ్తావు అని అడగ్గ, ఏంటన్నా నన్ను భయపెట్టాలని చూస్తున్నావు? శవాలు తీసుకువెళ్ళటం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయం తెలుసుకోకుండా నన్ను భయపెడుతున్నావు, వద్దురా అని పోనీ ఓ పని చేయరాదు, నీతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు, ఇద్దరు వెళ్తే కాస్త డేర్గా ఉంటుంది అని అనేసరికి, చెప్పింది బాగానే ఉంది కానీ వార్నర్ ఇచ్చిన 1500 రూపాయలు ఆ వచ్చిన వ్యక్తికి కనీసం 300 అయినా సరే ఇవ్వాలి. నాకు కానీ వద్దులే, ఇదంతా అలవాటే అని చెప్పి ఓ గంట కాలంలోనే సారాయి ప్యాకెట్లు వీర్రాజు ఇంటి వద్ద దిప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఊరి నుండి సారాయి బట్టికి చేరుకున్నా. అప్పటికి సమయం సరిగ్గా 9:30. అంతా అడవి కావటంతో పెను చీకటి అలుముకుంది. ఇక నాకు తోడుగా ఒక్క కత్తి తప్ప ఇంకేం లేదు. కత్తిని తీసుకుని నా ఫ్రెండ్ జేబులో పెట్టి శవం దగ్గరగా వెళ్ళినటువంటి ఆటో అక్కడే ఆఫ్ చేసి ఆటో నుండి క్రిందకి దిగేసరికి ఆ ప్రదేశం అంతా కూడా కీచరాల శబ్దాలతో మారుమ్రోగిపోతుంది. ఆ చిమ్మ చీకట్లో ఒంటరిగా శవం వద్దకు చేరుకున్న నేను నార్మల్గా ఉన్నట్టయితే ఆ ప్రదేశాన్ని కనీసం తాకలేను కూడా, కానీ ధైర్యంగా ఉంటుందన్న కారణంతో అప్పటికే సారా బాగా తాగేశారు. ఎలాంటి అపాయం ఎదురైనా సరే భయపడే ప్రసక్తి లేదు. 10 అడుగులు ముందుకు వేసి నేరుగా శవం వద్దకు చేరుకుని దానిపై కప్పి ఉన్న ఆకులు తీస్తున్నా, ఆకులన్నీ పక్కకు తొలగించి ఇంకా శవాన్ని లేపబోతున్నాను అనే సమయానికి అప్పటికే అదే ప్రదేశంలో పడి ఉన్న ఆ శవం ఒక్కసారిగా అటువైపు తిరిగి పడుకుంది. అంతే, ఆ శవం నా కళ్ళ ముందు ఎప్పుడైతే మనిషి తిరిగినట్టుగా అటువైపు తిరిగిందో, ఇంకా శవాన్ని లేపాలని క్రిందకు వంగుతూ ఉన్నటువంటి నాకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. గట్టిగా అరిచి దూరం వెనక్కి తులిపడ్డా. చీకట్లో ఒంటరిగా నా ఒళ్ళు జలధరించింది. గుండె వేగం పెరిగిపోయింది. ఫుల్ అంతా చెమటలు పట్టేస్తుండే. అలా ఒక శవం పక్కకి తిరిగి పడుకోవటం ఏంటి? అసలు ఇది నిజంగా నిజమా లేదంటే నా భ్రమ ఉంటుందా అని అనుకున్నా. బాగా వెనక్కి వెళ్ళి ఉండడం కాసేపు ఆలోచించి జేబులో ఉన్న ఇంకో సారా ప్యాకెట్ తీసి ప్యాకెట్ చివర కొరికి గటగట తాగేశాను. అంతే, నాకు మరింత డేరింగ్ వచ్చింది. ఇంకా కదలకుండా అటువైపు తిరిగి పడుకున్న శవాన్ని ఎప్పటిలా తిప్పాలని దగ్గరికి చేరుకున్నా. ఇక అటువైపుగా పక్కకు తిరుగున్న శవాన్ని బలంగా పట్టుకుని వెళ్ళకలా తిప్పాను. అంతే, ఆ శవం ఎప్పటిలా ఉంది అది చూసి మరి ముందెందుకలా అనిపించింది. నిజంగా ఈ శవం అటువైపు తిరిగిందా లేక అదేమైనా నా భ్రమ ఉంటుందా అని అంటూనే, పిచ్చి కాకపోతే నా కళ్ళ ముందే అది జరిగింది కదా, మరి ఇంకా నాకు నమ్మకం లేకపోవటం ఏంటి? నిజమే, శవం అటువైపు తిరిగిన మాట వాస్తవం అని ఆలోచిస్తూ మరి కాస్త ధైర్యం రావటం కోసం వెంటనే ఇంకో ప్యాకెట్ కొరికి తాగేశాను. అప్పటికే మరింత మత్తులో మునిగి ఉన్న నాకు ఇక ఈ శవమే వచ్చి నా మీద కూర్చున్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. అంత ధైర్యం వచ్చేసింది నాకు. అస్సలు భయం అంటే ఏంటో పూర్తిగా తెలియలేదు. పూర్తిగా ధైర్యం చేకూర్చుకుని వెళ్ళకల క్రింద ఉన్న ఆ శవాన్ని నా ఆటోలో ఎక్కించాలన్న ఉద్దేశంతో పైకి లేపాలని చూస్తుంటే బ్రతుకున్నటువంటి మనిషి కంటే 2 రెట్లు ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. ఆ కారణంతో అది సాధ్యం కాదు. మరెలా? ఇలా కాదు, ఆటోని శవం దగ్గరికి తీసుకొస్తారు, అప్పుడు సగం 2 చేతులు పట్టుకుని ఆటోలోకి లాగేయచ్చు అని కొద్ది దూరంలో ఉన్న ఆటోను లెవెల్ చేసి సరిగ్గా శవం యొక్క తల వైపు ఆటో తీసుకొచ్చారు. తర్వాత ఆపారు. అంతే, క్రిందకు దిగి శవం యొక్క 2 చేతులు గట్టిగా పట్టుకుని నా బలాన్నంతా ఉపయోగించి మెల్లగా పైకి లేపి ఆటోలో చేర్చబోగా, అంతే ఆ క్షణమే నేను పట్టుకుని ఉన్న తన 2 చేతులు విడిపించుకుని జీవం లేని ఆ శవం గట్టిగా ఆవలిస్తూ ఒక్కసారిగా లేచి నిల్చుంది. అంతే, ఆ దెబ్బకు నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నిల్చున్న ఆ శవాన్ని చూస్తూ అలానే వణికిపోతున్న నేను భయంకరమైనటువంటి చీకట్లో ఒంటరిగా నా కళ్ళ ముందో ఇంకా అక్కడే నిల్చున్న ఆ శవం జీవించి ఉన్న ఓ మనిషిలా నిలబడి ఉంది, నా వైపు చూస్తుంది. ఇక
ఆ దెబ్బకు నాలో ఉన్న మొత్తంతా దిగిపోయింది. ఎప్పుడు అలాంటి దృశ్యం ఎరుగనడియడం, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇక శ్వాస కూడా ఆగట్లేదు. అప్పటికే ఎన్నో సవాళ్లు తరలించినడియడం. ఇంతవరకు అలాంటి దృశ్యాన్ని కనీసం కలలో కూడా చూడకపోయేసరికి ఒక శవం లేచి నిలబడినటువంటి ఆ దృశ్యం చూస్తుంటే శరీరం మొత్తం స్పర్శను కోల్పోతున్నట్టయింది. నేను కాబట్టి సరిపోయాను, ఆ ప్రదేశంలో వేరొకరుండుంటే ఆ క్షణమే ప్రాణాలు వదిలిపెట్టేసేవారు. అగమ్య గోచరంగా కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని ఇంకా చూస్తున్నా నా కళ్ళు చెమర్చిపోతున్నాయి. శరీరం భయంతో ఒక్కిరి బిక్కిరైపోతుంది. ధైర్యం క్షణ క్షణానికి క్షీణిస్తుంది. అంతవరకు ఓ శవంలా పడి ఉన్న ఆ వ్యక్తి యొక్క మృతదేహం అక్కడే నిలబడి ఆ ప్రదేశమంతా గాలిస్తుంటే కొన్ని అడుగుల దూరంలో ఒంటరిగా ఉన్న నాకు గుండె చారిపోతుంది. ఆ నిశరాత్రిలో ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో నా చావు నాకే పరిచయమైనట్టుగా అనిపించింది. ఇక నాకు నేను అబద్ధం చెప్పుకోవాలి అనుకున్నాను. అసలు ఇక్కడేమీ జరగనట్టుగా, అది శవం కాదు అన్నట్టుగా ఓ అబద్ధాన్ని నమ్మాలనుకున్నా. నా ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటా నా ఒంటిపై పట్టిన చెమట తుడుచుకోబోతుంటే అప్పటికే కదిలిపోతున్న నా శరీరం ఎక్కడ ఆ శవం కంటపడుతుందేమో అన్న భయంతో ఇక నా కోరికను విరమించుకునే కదలలేక మెదలలేక ఆటోలో కూర్చున్న నేను కన్ను రెప్పార్పకుండా చూస్తుండగా శవం యొక్క అడుగు ముందుకు పడింది. అంతే, ఆ అడుగు ముందుకు పడగానే ఒక్కసారిగా నా గుండె చల్లు మంతే. ఇక ఆ శవం యొక్క అడుగులు ఒక్కొక్కటిగా అటువైపు సాగిపోతుంటే ఆటోలో కూర్చుని ఉన్నటువంటి నా శరీరం అంతకంతకు జలధరిస్తుంది. శవం ముందుకు వెనక్కు కదులుతో ఆ ప్రదేశం అంతా చూస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి నాకు నాలో ఉన్న ప్రాణాలన్నీ కూడా అంతరించిపోతున్నట్టు అనిపించింది. అక్కడ నుండి తప్పించుకోవాలి అన్నటువంటి ఆలోచన నాలో మరింత బలపడింది. అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంటే నా శరీరం మాత్రం నాకు సహకరించట్లేదు. ఇంకా ఆ శవం అక్కడక్కడే తిరుగుతూ అటు ఇటు వెళ్ళాలని చూస్తుంటే దారి తెలియని వ్యక్తుల మార్గం కోసం వెతుకుతుంది. అసలు ఆ దృశ్యం చూస్తున్నటువంటి నాకు ఇదే నా చివరి రోజు, మనిషి ఏ వృత్తి చేస్తారో అదే వృత్తిలో పోతారు అన్న నానుడి నా మనసులో బలమైంది. శవాలను డబ్బుల కోసం తరలించే నాకు ఈ మార్గం సరైంది కాదు అని నా భార్య కూడా నాతో ఎన్నోసార్లు చెప్పింది. కానీ కష్టపడకుండానే ఎక్కువ ఫలితం వస్తుంది అన్న ఆశ నన్ను ఆ పరిస్థితుల్లోకి నెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ క్షణమే ఆ నిజం ఒప్పుకునుంటే ఇప్పుడు బ్రతికి బయటపట్టేవాడిని, ఇంకెప్పుడు ఈ పని చేయను. కానీ ఈ క్షణం నేను బయటపడటం ఎలా అని నా ప్రాణం కాపాడుకునే మార్గం కోసం వెతుకుతుంటే దూరంగా ఉన్నటువంటి చీకట్లోంచి ఓ వెలుతురు కనిపించింది. అంతే, ఆ వెలుగు వంక చూస్తున్న నాకు కాస్త భయం తొలగింది. ఎవరో సారయ్య కోసం వస్తున్నట్టుగా ఉన్నారు, వారి సహాయంతో ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక అదే ఉద్దేశంతో నాలో కాస్త ధైర్యాన్ని ఏర్పరచుకునే వారి రాక కోసం ఎదురు చూస్తున్న నా కళ్ళు ఆ దృష్టిని అటువైపుగా సారిస్తుంటే ఆ వెలుగు దగ్గరగా చేరుకుంటుంది. వెలుతురు గమనించినటువంటి ఆ శవం ఆ ప్రదేశం అంతా పరిగెడుతూ ఏదో లభిస్తుంది అన్న ఆశతో మరింత వేగంగా పరిగెడుతుంది. కానీ ఆ విషయం నాకు తెలియక ఎవరో తోడుగా వస్తారు అన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. ఓ భయంకరమైనటువంటి ప్రదేశం నాకు అంటుపడింది. ఆ వెలుగు దగ్గరగా వస్తున్న కొలదే ఆ ప్రదేశం అంతా కూడా వెలుతురుతో సంతరించుకుంది. బాగా తీక్షణంగా చూస్తే ఓ వ్యక్తి కట్టెల బొద్దు తగలపెడుతూ వేరొక వ్యక్తికి మార్గం చూపెడుతుంటే తన వెనుక ఒక వృద్ధుడు తల క్రిందలుగా నడుచుకుంటొస్తున్నాడు. తన రెండు చేతులు భూమిపై నడిపిస్తుంటే రెండు కళ్ళు ఆకాశానికి నిచ్చెనగా వేసి వేగంగా నడుస్తున్న ఆ వ్యక్తిని చూసేసరికి నాలో మిగిలిన ప్రాణం కాస్త పోయినట్టయింది. జీవచవంలా మారిపోయాను. ఆ వ్యక్తి నోటి నుండి అగ్ని కిలలు వెలువడుతుంటే మరింత వెలుగు ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఆ వ్యక్తి రూపం నన్ను మరింతగా భయపెట్టింది. తాను వృద్ధురైనప్పటికీ అతని శరీరంపై నూలు పోగు కూడా లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తున్నాడు. వేరొక వ్యక్తి అగ్నిమంటలతో దారి చూపిస్తూ సగం పరుగులు పెడుతున్న ఆ ప్రదేశం వైపు చేరుకుంటుంటే అప్పటికే భయంతో ఉన్నటువంటి నాకు పూర్తి దృశ్యం కంటపడుతుంది.
ఇక బ్రతుకుపై ఆశ వదులుకున్నాను. భగవంతుడా, ఒక్కసారిగా మరణం వచ్చే చావును ప్రసాదించు. దీన్ని చూసి బతుకటం నా వల్ల కాదు అన్నట్టుగా రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నా. నా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటే తలక్రింతులుగా నోటి నుండి అగ్ని కిలలతో వస్తున్నటువంటి ఆ నగ్న వృద్ధుడు శవం పరుగు పెడుతున్న చోటుకి చేరుకుని ఆ శవాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తూ తన విద్యతో ఆ క్షుద్ర శక్తిని తన వశం చేసుకోవాలని క్షుద్ర మంత్రాల్ని వల్లిస్తుంటే వారికి కొద్ది అడుగుల దూరంలో ఆటోలో కూర్చుని ఉన్న నాకు మరింత భయం ఎక్కువైందే. రెండు కళ్ళు మూసి అలా కూర్చునే ఉండిపోయాను. తర్వాత ఏం జరగబోతుందే? ఈ శవం లేచి పరిగెత్తడమేంటి? ఇక తలక్రిందులుగా నడుచుకుంటూ అక్కడికి చేరుకున్న వ్యక్తి ఎవరు? అసలు ఆ తరువాత ఏం జరుగుతుంది? నేను అక్కడి నుండి ఎలా బయటపడ్డానో? ఈ ప్రశ్నలకు తగ్గ జవాబులు దొరకాలి అంటే రెండో పార్ట్ కోసం ఎదురు చూడండి. సెకండ్ పార్ట్ అనేది ఇంకా భయంకరంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు సెకండ్ పార్ట్ను మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ జీవితంలో ఏవైనా భయంకరమైన అనుభవాలు జరిగి ఉంటే వాటిని ఇలానే మన ఛానల్లో కథనం రూపంలో చూడాలి అనుకుంటే, వినాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన సమయం 9:00 నుంచి 9:00 వరకు. ప్రతిరోజు 7:00 ఓ సరికొత్త రియల్ హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. మరి మేం చేస్తున్నటువంటి ఈ వీడియోస్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోని లైక్ చేయాలి, అలాగే వీలైతే కనుక ఒక్కరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్లో ఎంతగానో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వేశనా సుఖినుభవంతో.